తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఎం మురళీకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ముందు పనిచేసిన సీఐ మధు సిబ్బంది ఆయనకి శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్చం అందజేశారు. నెల్లూరు ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ డీజీపీ కార్యాలయంలో గుంటూరు రేంజ్ వీఆర్ పనిచేస్తూ సాధారణ బదిలీపై సూళ్లూరుపేటకు వచ్చినట్లు మురళీకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పట్టణ పరిధిలో అసాంఘిక శక్తులపై ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పారు. ప్రధానంగా పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. గంజాయి మాదక ద్రవ్యాలపై నిఘా ఉంటుందని, వారికి కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పట్టణ ప్రజలు తనకు సహకరించాలని కోరారు. సూళ్లూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పదవి బాధ్యతలు స్వీకరించాను. ఇక్కడ సూళ్లూరుపేటలో సర్కిల్లో ముఖ్యంగా మనకి శ్రీ సిటీ ఎంప్లాయీస్ కానీ, అదేవిధంగా షారు ఎంప్లాయీస్ కానీ, అదేవిధంగా ఎంప్లాయీస్ కూడా దాదాపు ఒక 60-70 వేల మంది ఎంప్లాయీస్ సూళ్లూరుపేట తల్లలో ఉంటున్నారు. ఈ ఉండటం వల్ల కూడా డెన్సిటీ పెరుగుతూ ఉంటుంది కాబట్టి, అదేవిధంగా ట్రాఫిక్ సమస్య ఏదైతే సూళ్లూరుపేటలో ట్రాఫిక్ సమస్య ఉందో అని కూడా దృష్టికి వచ్చింది. దాని మీద కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తాము. అదేవిధంగా ఈ బోర్డర్ జిల్లా పోలీస్ స్టేషన్ సర్కిల్ కాబట్టి కొంచెం గంజాయి అట్లాంటి మత పదార్థాలు కూడా రవాణా జరుగుతున్నాయి. ఇక్కడ కొంచెం అలవాటు గంజాయి కూడా అమ్ముతున్నారని కూడా తెలుసు. ఈ గంజాయి పట్ల కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ప్రభుత్వం కూడా చాలా వీటి మీద గంజాయి అమ్మకాల మీద రవాణా మీద కూడా చాలా ఉపాదం మోపమని సూచనలు ఉన్నాయి ప్రభుత్వం నుంచి కూడా. కాబట్టి గంజాయి అమ్మకాల మీద మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం. గ్రామంలో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యని పరిష్కరించడానికి మా శాయశక్తుల మా స్టాఫ్ సిబ్బందితో కృషి చేస్తాను. అదేవిధంగా స్టూడెంట్స్కి యూటీ జింగు వాడ వారి పట్ల కూడా అవి కూడా కొంచెం వారి పట్ల కూడా కొంచెం కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది. అదేవిధంగా బహిరంగంగా మద్యపానం ఇలాంటివి కూడా, ధూమపానం మద్యపానం ఇలాంటి వాటిని కూడా స్పెషల్ డ్రైవ్స్ పెట్టి కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ శాంతి భద్రతలకి అత్యంత ప్రాముఖ్యత ఇస్తాను నేను. ఎందుకంటే ప్రభుత్వం కూడా శాంతి భద్రతలకి అత్యధిక పెద్దపీట వేస్తుంది కాబట్టి, ప్రభుత్వ లక్ష్యాల్లో శాంతి భద్రతలు కూడా చాలా ముఖ్యమైన అంశం కాబట్టి, నా సర్కిల్ పరిధిలో అసాంఘిక శక్తులు ఏమైనా ఉన్నటువంటి అసాంఘిక కార్యకలాపాలు ఉన్నా కానీ వాటిని అణచివేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి పోలీస్ అధికారులకి వారికి మంచి పేరు తీసుకొచ్చుతానని తెలియజేసుకుంటూ, మీరు కూడా అందరూ కూడా ఈ ట్రాఫిక్ పట్ల యూటీజింగ్ కార్యక్రమాలు పెట్టినప్పుడు కానీ, తల్లిదండ్రులు వాహనదారులు మీరందరూ కూడా పోలీసు వారు ఇచ్చే సూచనలు మీ యొక్క మంచికి మీ యొక్క సేఫ్టీకి కారణమై ఉంటాయి కాబట్టి, అవన్నీ కూడా తూచా తప్పకుండా పాటించి మంచి మున్సిపాలిటీ సూళ్లూరుపేట మంచి మున్సిపాలిటీగా, నా సర్కిల్ మంచి సర్కిల్గా మీ అందరి యొక్క సహాయ సహకారాలతో ముందుకు పోతానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఆదిశంకరా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మ్యాక్ ఏ ప్లస్ ఎన్బిఏ అటానమస్ ఇన్స్టిట్యూషన్ ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ JNTU రిజల్ట్స్ 10 ప్రతిభా అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆల్ రిక్రూటర్స్ HCL ఎంఫసిస్ టాటా కాగ్నిజెంట్ CGI ఇన్ఫోసిస్ విప్రో మైండ్ ట్రీ ఇసుజు అబౌ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్ బీటెక్ కోర్సెస్ CSE CSE AI CSE DS, CSE AI and ML, ECE, EEE, CE, ME. ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA, BCA, B-Pharmacy. EAP set, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru.